చింతపండు కందిబ్యాళ్ళు కొబ్బెర పప్పులు శనగకాయ పప్పులు తెల్లగడ్డలు నూనె ప్యాకెట్లు స్నానం చేసేదానికి సబ్బులు అయ్యో సంతూర్ సబ్బులు ఉన్నాయి చింతపండు ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు కడప నగరంలో మధు అనే తలసేమియా వ్యాధితో బాధపడుతున్నటువంటి ఈ బాలుడికి జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కోవిడ్ సభ్యులు తోట రవి గారి ఆధ్వర్యంలో ఈరోజు 2 బియ్యం ప్యాకెట్లు మరియు 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందచేయడం జరిగింది. గతంలో కూడా మధుకు జనం కోసం జనసేన సేవాదళం ఎన్ఆర్ఐ కోవిడ్ వారి ఆధ్వర్యంలో 30,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా అందచేయడం జరిగింది. ఈ విషయాన్నే జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కోవిడ్ వారి దృష్టికి తీసుకుపోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఒకరోజు వీరికి ఈ 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందచేయాలని చెప్పి జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు గంగారావు చంద్రశేఖర్ గారు, అధ్యక్షులు కంచన శ్రీకాంత్ గారు సంకల్పించడం జరిగింది. వారి సహకారంతో ఈరోజు మధు వాళ్ళ అవ్వ రవణమ్మకు ఈ సరుకులు కడప జిల్లా జనసేన పార్టీ తరఫున మేము అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి వీరందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సిద్ధు. ఈరోజు కడప నగరంలో శ్రీ రంజిత్ గారి ఆధ్వర్యంలో జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు గంగారావు చంద్రశేఖర్ గారు మరియు అధ్యక్షుడు కంచన శ్రీకాంత్ గారి సహకారంతో ఈరోజు కడప నగరంలో మధు అనే తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బాలునికి గతంలో 30,000 ఇచ్చి ఆదుకున్నారు. ఈరోజు కరోనా కష్టకాలంలో మేము సైతం అంటూ మరోసారి ఆ బాలునికి మేము ఉంటామని దేశం కానీ దేశంలో వాళ్ళు ఉన్నా కానీ ప్రతి క్షణం ఇక్కడ ఉండేవారి మంచి కోరుకుంటూ మంచి చేసే వారితో మేము ఉంటామని ఇలాంటి సమస్యను ఏదైనా కానీ బయటికి తెస్తే ఆ సమస్యను తీర్చేదానికి ఆ సమస్యకు మేము అండగా ఉంటామని చెప్పడానికి ఖచ్చితంగా మేము ఉన్నామని వారు మరియు వారి బృందం చేస్తున్న ఈ సహకారాన్ని జనసేన సేవాదళంలో గతంలో చేసిన రంజిత్ గారు మరియు ఈరోజు